హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ స్టిచ్చింగ్ అండ్ వ్లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అనమాట ఈరోజు మన వీడియో వచ్చేసి కటింగ్ అండి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగు పెద్దవాళ్ళదన్నమాట ఈరోజు కటింగ్ చూద్దాము రేపటి వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇది ఎలా కట్ చేయాలో చూద్దాము ఫస్ట్ నేను పేపర్తో చూపిస్తాను అనమాట తర్వాత బ్లౌజ్ మీద చూద్దాము పేపర్ మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ ఇలా వేసుకొని ఫస్ట్ కింద వైపున మార్జిన్ గీసుకోండి మార్జిన్ గీసుకోండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా గీసుకోండి ఈ పేపర్ వచ్చేసి మన సైడు జాయింట్ ఉండాలి మనకి ఆపోజిట్ ఓపెన్ ఉండాలన్నమాట లూజ్ కింద వైపున మార్జిన్ తీసుకున్న తర్వాత నడుము లూజు తొమ్మిదిన్నర ఉందన్నమాట నేను పదకొండున్నర పెడుతున్నాను రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను అనమాట తొమ్మిదిన్నర ఉంటే పదకొండున్నర ఇంచు పెట్టున్నాను ఇలాగే పై వరకు కొంచెం దూరం వరకు అలా మార్క్ చేసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు పొడవు వచ్చేసి మనకి పదిహేనున్నర ఉందన్నమాట పదిహేనున్నర పొడవు ఉంది నేను పదహారు ఇంచులు పొడవు పెడుతున్నాను పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మనకి ఖర్చు కోసం పోతుంది కింద వైపున ఆల్రెడీ నేను మార్జిన్ ఉన్నాను కదా సో నేను మొత్తం పదహారు ఇంచులు పొడవు తీసుకున్నాను లూజ్ వచ్చేసి దాదాపు పదకొండున్నర పన్నెండు ఇంచుల లూజ్ వరకు పెట్టాను ఖర్చుతో సహా కలిపి పెట్టాను అనమాట ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా సిక్స్ ఇంచెస్ వరకు షోల్డర్ మార్జిన్ ఉంటుంది మనకి సిక్స్ ఇంచెస్ షోల్డర్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే సిక్స్ ఇంచెస్ దగ్గర డ్రా చేసామో అక్కడి నుంచి రెండున్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి మిడిల్ షోల్డర్ కోసం అన్నమాట అలా డ్రా చేసుకున్న తర్వాత ఇటువైపు అటువైపు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం డ్రా చేసుకోండి ఇప్పుడు వీప్ వీప్ పొడవు చూద్దామండి సిక్స్ ఇంచెస్ ఉంది కింద వైపు నుంచి వీపు కింద మార్జిన్ వేస్తున్నాం కదా అక్కడ నుంచి ఒక సిక్స్ ఇంచెస్ వీపు భాగం ఉంది ఒక హాఫ్ ఇంచ్ పైకి మనకి ఖర్చు కోసం అనమాట ఎప్పుడు కూడా ఈ ఖర్చులు అనేవి మర్చిపోకుండా డ్రా చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా డ్రా చేసిన దాన్ని మొత్తం కలుపుకుందాము ఖర్చు కోసం మనం పైకి వదులుకొని ఉంటాం చూడండి అటు ఇటు ఆ లైన్స్ మాత్రమే కలుపుకోవాలి కరెక్ట్గా గీసుకున్నవి మాత్రం కలుపుకోకూడదు ఖర్చు కోసం వదులుంటాం కదా అవే మనం కలుపుకొని డ్రా చేసుకోవాలన్నమాట ఇది రౌండ్ నెక్ నేను రౌండ్ నెక్ డ్రా చేసేసాను ఇప్పుడు చంక డౌను పై నుంచి సిక్స్ ఇంచెస్ వరకు చంక డౌన్ షోల్డర్ సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా చంక కూడా ఆల్మోస్ట్ సిక్స్ ఇంచెస్ ఏ ఉంటుంది చంక డౌను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లాగా ఆ బాక్స్ మూల ఉంది కదా ఆ మూలన ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఒక పాయింట్ ఆఫ్ చేసుకోండి మూల నుంచి ఒకటిన్నర ఇంచ్ దగ్గర పాయింట్ ఆఫ్ చేసుకొని ఇలా రౌండ్గా చంక రౌండ్ డ్రా చేసేయండి ఇక్కడ నాకు న్యూస్ పేపరే దొరికిందనమాట మీకు చూపించడానికి కొంచెం మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే ఒక రెండు సార్లు చూడండి అర్థమవుతుంది ఇంకా వేరే పేపర్ ఏం లేదండి ప్లెయిన్గా ఉండేది సో ఇప్పుడు నేనేం చూస్తున్నాను అంటే చంక రౌండ్ కొలుస్తున్నాను తొమ్మిది ఇంచులు రావాలి మనకి ఆదికి తొమ్మిది ఇంచులు ఉంది కరెక్ట్గా తొమ్మిది ఇంచులు ఖర్చుతో సహా తొమ్మిది ఇంచులు ఉంది ఇక్కడ ఇంకా ఖర్చు కోసం మిగల్లేదనమాట అందుకే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు చంక దగ్గర మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ డ్రా చేసి కింద వైపున అలాగే ఉంచుకోవాలి కింద వైపు నుంచి పై వైపుకి అలా క్రాస్గా డ్రా చేసుకున్నాను చూడండి పై వైపున మాత్రం ఈమెకి ఎక్కువ ఉందనమాట చెస్ట్ కొలత ఎక్కువ ఉందనమాట సో అందుకని మనకు చంక రౌండ్ అనేది మొత్తం సరిపోయింది ఖర్చు కోసం మిగల్లేదని నేను మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం డ్రా చేశాను మీకు అర్థమవుతుందా పైన కొంచెం ఎక్కువగా కింద వైపుకి వెళ్ళేసరికి మనం ఫస్ట్ ఏదైతే డ్రా చేసుకున్నామో అదే కటింగ్ చేయాలి కింద వైపున పై వైపుని ఇక్కడ నేను చూడండి పై వైపు నుంచి కింద వైపుకి క్రాస్గా వెళ్తుంది చూడండి ఇలా అనమాట ఒక్కొక్క బ్లౌజ్ ఇలా ఉంటుంది డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట నేను ఫస్ట్ పేపర్ ఎందుకు చూపిస్తున్నానంటే డైరెక్ట్ బ్లౌజ్ మీద కట్ చేయాలంటే కొంచెం సరిపోదు అనమాట ఫస్ట్ ఇలా పేపర్ కట్ చేసుకొని ఈ పేపర్తో మనం బ్లౌజ్ మీద ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఇంకొక సింగిల్ పేపర్ తీసుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా సేమ్ ఈ బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా డ్రా వేసేయండి సింగిల్ న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద ఇలా నీట్గా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా పరుచుకొని మొత్తం డ్రా వేసేయండి ఇలా డ్రా వేసిన తర్వాత చంక చంక మనం కొంచెం లోతు తీయాలి కదా అలా లోతు తీస్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడాను చంక లోతు తీయాలి ఇలా లోతు తీసిన తర్వాత ఫ్రంట్ నెక్ మనం బ్యాక్ నెక్ డ్రా చేసాం కదా అంత డీప్ నెక్ మనకి ఫ్రంట్ వైపున ఉంది ఉండదు కాబట్టి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ పెడుతున్నాను నేను ఎప్పుడు కూడాను ఫ్రంట్ నెక్ పైకి తీసుకుంటాను ఉన్నదానికన్నా ఆరు ఇంచులు ఉందనమాట నెక్కు నేను ఐదు ఇంచులు తీసుకుంటున్నాను తర్వాత మనం కట్ చేసుకుంటాం అనమాట కుట్టేటప్పుడు ఇక్కడ వచ్చేసి ఉక్సుల పట్టీకి షేప్ పట్టీ కాకుండా ఉక్సుల పట్టీకి ఫ్రంట్ పార్ట్న నాలుగున్నర ఇంచులు ఉంది నేను దానికి ఒకటిన్నర ఇంచు యాడ్ చేసి సిక్స్ ఇంచెస్ వరకు పెట్టాను అనమాట ఎందుకంటే మిడిల్లో డాట్ వేయాలి పైన ఖర్చు కోసం కింద ఖర్చు కోసం అందుకని నేను ఒకటిన్నర ఇంచు ఎక్కువ అనమాట అండ్ ఇప్పుడు ఫ్రంట్ వైపున పొడవు మనకి పదమూడున్నర ఇంచు ఉంది నేను వచ్చేసి పద్నాలుగున్నర ఇంచు పెడుతున్నాను ప వన్ ఇంచ్ ఎందుకు వదిలానంటే పై వైపున ఖర్చు కోసం కింద వైపున ఖర్చు కోసం షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు కింద వైపున హాఫ్ ఇంచు పోతుంది అనమాట మనకి అందుకని నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నాను అనమాట ఇప్పుడు చంక దగ్గర ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి చంక దగ్గర డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉందండి అంటే షేప్ పట్టి కాకుండా సెవెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ చంక వైపున ఇవన్నీ డ్రా చేసుకున్న తర్వాత ఈ ఉక్సులు పట్టి దగ్గర మనం మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా చివరి వైపుకి ఈ మూడు మార్కింగ్లు కలుపుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి పది ఇంచులు ఉంది మనకి ఫ్రంట్ పార్ట్ పది ఇంచులు ఉంది పది ఇంచులు ఎక్స్ట్రాకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకోండి ఖర్చు కోసము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనకి క్రాస్ పోతుందనమాట కటింగు ఎందుకంటే బ్యాక్ పార్ట్ మనం చంక వైపున ఎక్కువ కట్ చేస్తున్నాం కదా ఫ్రంట్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కటింగ్లో పోతుంది అంటే ఎక్కువ ఉందనమాట అందుకని నేను తీసేస్తున్నాను బ్యాక్ మాత్రమే ఎక్కువ ఉందనమాట ఈమెకి కొంచెం లావుగా ఉంటారు కదా పెద్ద సైజ్ బ్లౌజ్ ఇది కొలతలు అనేవి కొంచెం కొందరికి డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత ఉంటుందండి అందరికీ సమానంగా ఉండవు కదా ఈమెకైతే కొంచెం డిఫరెంట్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఎక్కువ ఉందనమాట అందుకని బ్యాక్ కన్నా ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ కటింగ్లో పోతుంది తీసేస్తున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇంకా షేప్ డాట్స్ ఇవన్నీ నేను బ్లౌజ్లో చూపిస్తానండి ఎందుకంటే పేపర్లో మీకు అర్థం కావన్నమాట ఇప్పుడు కూడా ఇది అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు నేనైతే నీట్గా చెప్పడానికే ట్రై చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ మీద పెట్టుకొని బ్లౌజ్ సరిపోతుందా లేదా అని అప్పుడు కట్ చేసుకోవచ్చు చూసుకొని ఇప్పుడు వచ్చేసి ఇంకొక సింగిల్ పేపర్ ఇది హ్యాండ్స్ కట్ చేస్తాము ఇక్కడ నేను ఎలా అయితే ఫోల్డ్ వేశానో అలాగే మీరు కూడా పేపర్ని ఇలాగే మడుచుకోండి కింద వైపున ఒకటింపు ఆవించు చేతి కోసం మడుస్తాం కదా ఆ ఖర్చు లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి చెయ్యి లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఉందనమాట ఎక్స్ట్రా ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసము వదిలాను ఏడు ఇంచులు లూజు ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట ఇప్పుడు హ్యాండ్ పొడవు కూడా మనకి ఏడు ఇంచులు ఉందనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఏడున్నర ఇంచులు పెట్టుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు మనం చక్కగా ఒక లైన్ డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఏడు ఇంచుల పొడవు ఉంది కదా చంక డౌన్ కోసం మూడు ఇంచులు తీసేస్తే కింద వైపున నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి చంక డౌన్ కోసం మనకి చ చెయ్యి ఏడు ఇంచులు పొడవు ఉన్నప్పుడు కింద వైపున మూడు ఇంచులు తగ్గించేసి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు చంక లూజ్ తొమ్మిది ఇంచులు అండి ఇందాక చంక రౌండ్ చూపించాను కదా నేను తొమ్మిది ఇంచులు ఆ తొమ్మిది ఇంచులు ఇక్కడ మనం నాలుగు ఇంచుల దగ్గర హైట్ పొడవు తీసుకున్నాం కదా అక్కడ వరకు ఈ తొమ్మిది ఇంచుల దగ్గర లూజ్ మార్క్ చేసుకొని ఇక్కడ ఏడు ఇంచుల దగ్గర హ్యాండ్ పొడవు తీసుకున్నాం కదా ఇలా డౌన్ చేసేయాలి కింద వైపుకి చూస్తున్నారా ఇలా డౌన్ చేసేయాలన్నమాట ఇలా డౌన్ చేసి కట్ చేసేయాలండి ఎప్పుడు కూడా ఫస్ట్ మనం ఇలా పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత బ్లౌజ్ మీద వేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందనమాట క్లాత్ కూడా ఎక్కడ కూడా వేస్ట్ అవదు పెద్ద సైజు బ్లౌజ్లు అయితే నేను ఇలానే చేస్తాను నార్మల్ థర్టీ టూ థర్టీ ఫోర్ ఈ బ్లౌజ్లు అయితే నేను మామూలుగా కట్ చేసేస్తాను కానీ పెద్ద సైజ్ అయితే నేను కూడా పేపర్ కట్ చేసుకొని తరువాత బ్లౌజ్ మీద వేసుకొని అప్పుడు నేను బ్లౌజ్ కట్ చేస్తాను అనమాట ఇక్కడ నేను చంకా క్రాస్ కూడా తీసాను లోతో ఫ్రంట్ వైపున లోతు తీయాలి కదా అది కూడా పేపర్లోనే తీసి మీకు చూపిస్తున్నాను పేపర్ అయితే ఫస్ట్ మనకి కటింగ్ అయిపోయింది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాటన్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చి మనకి కొంచెం తక్కువనే వచ్చింది పొడవైతే అయితే ఉంది కానీ వెడల్పు కొంచెం తక్కువ ఉందన్నమాట శారీల బ్లౌజు ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ని ఈ బ్లౌజ్ మీద ఇలా పరుచుకోండి ఇలా పరుచుకునేటప్పుడు మన వైపుకి జాయింటే ఉండాలండి బ్లౌజు వీపు దగ్గర జాయింట్ రాకూడదు అంటే ఓపెన్ ఓపెన్ కట్స్ ఉన్నాయి కదా అవి వీపు దగ్గర ఉండకూడదు అనమాట శంఖ వైపుకి ఉండాలి ఓపెన్గా ఉండేవి మన వైపుకి బ్లౌజు మడత జాయింట్ ఉంది కదా అది ఉండాలన్నమాట ఫస్ట్ మీరు కట్ చేసుకున్న పేపర్ని బ్లౌజ్ మొత్తం మీద ఇలా పరుచుకొని అసలు బ్లౌజ్ సరిపోద్దా లేదా అని చూసుకోండి కొంతమంది ఏంటంటే బ్లౌజ్ ఇచ్చేసి కుట్టండి సరిపోద్ది ఎలాగైనా కుట్టండి అంటారు కానీ సరిపోదు కదా వాళ్ళకి అర్థం కాదు అప్పుడు మనకి కొంచెం అతుకులు కూడా పడతాయి సో ఈ బ్లౌజ్కి అయితే మనకి హ్యాండ్కే అనమాట అది కూడా లైనింగ్కి వచ్చింది అతుకు అది కూడా ఎలా కుట్టాలని నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మనం ఈ పేపర్ పెట్టుకొని ఈ పేపర్ ఎలా అయితే ఉందో అలా మార్జిన్ చూడండి నేను డ్రా చేసుకున్నాను మొత్తము నీట్గా పేపర్ ఎలా అయితే ఉందో అలా డ్రా చేసుకొని ఇలా కట్ చేసేయండి వీడియోలో చూపిస్తున్నా కదా ఎక్కడికక్కడ కటింగ్ చేసి ఆపండి స్ట్రైట్గా వెళ్ళిపోకూడదు కటింగ్ అనేది ఎక్కడికక్కడ ఆపుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ కటింగ్ చేయాలి లేదంటే మనకి క్లాత్ వేస్ట్ అయిపోతుంది అస్సలు బ్లౌజ్ సరిపోదు ఎంత పెద్ద పీస్ ఉన్నా సరే బ్లౌజ్ అనేది కటింగు ఇలానే ఎక్కడికక్కడ ఆపుకుంటూ చేయాలన్నమాట లేదైతే లేదంటే మనకి ఎంత బ్లౌజ్ అయినా సరిపోదు అనమాట సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మన బ్లౌజ్ పొజిషన్ ఎలా అయితే వేసుకొని ఉన్నామో ఫస్ట్లో సేమ్ అదే పొజిషన్లో బ్లౌజ్ను వేసుకొని ఇలా పేపర్ కదులుతూ ఉంటే దాని మీద ఇలా బరువుకి ఏదైనా స్కేలు ఇట్లాగ పెట్టేసుకొని కదలకుండా చుట్టూత నీట్గా డ్రాయింగ్ వేయండి కింద వైపున ఒకసారి హ్యాండ్ పరుచుకొని చూడండి పొడవు సరిపోతుందా లేదా అని దాన్ని బట్టి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ వేసుకోండి ఒకవేళ మళ్ళీ హ్యాండ్స్ సరిపోకుండా ఇబ్బంది ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకోండి పెద్ద సైజు బ్లౌజ్ కదా అందుకే నేను ఇంత జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా డ్రాయింగ్ అయిపోయింది ఇది కూడా నేను కట్ చేస్తున్నాను చూడండి ఎక్కడికక్కడ కట్ చేసి ఆపుతున్నాను స్ట్రైట్గా అట్లాగా కటింగ్ పోనీయకుండా ఎక్కడికక్కడ ఆపుతున్నాను అనమాట మనకి కింద వైపున మిగిలి ఉంది కదా అక్కడ మనకి హ్యాండ్స్ వస్తాయి అక్కడ కొంచెం రెడ్ కలర్ బోర్డర్ లాగా ఇచ్చున్నారు కదా అది హ్యాండ్స్కి వచ్చే మాదిరిగా వేసుకున్నాను నేను అది కూడా ఒకసారి మనం గమనించుకోవాలన్నమాట ఇలా నీట్గా చుట్టుతో కూడా మనం కట్ చేసేసుకోవాలి కరెక్ట్గా కట్ చేసాను అనమాట ఇదంతా నేను ఎక్స్ట్రా లేకుండా కరెక్ట్గా కట్ చేసేసుకున్నాను పేపర్ ఎలా అయితే ఉందో అలా కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ హ్యాండ్ ఎలా అయితే ఉందో అలానే పెట్టుకొని డ్రాయింగ్ వేసేయండి డ్రాయింగ్ వేసి కట్ చేసేయండి నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తున్నాను మీకు వీలుగా లేకుంటే ఫస్ట్ డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోండి మిడిల్లో ఒక టెక్స్ పెట్టుకోండి చంక దగ్గర ఒక టెక్స్ పెట్టుకోండి ఖర్చు కోసము మిడిల్లో వచ్చేసి మిడిల్ అని తెలవటానికి ఒక టా ఒక టాకా పెట్టుకున్నాను అనమాట చంక దగ్గర ఖర్చు మనకు వచ్చేసి ఒక్క ఇంచే ఉందనమాట మనకి ఎక్స్ట్రా కావాలంటే అతుకు వేసుకోవచ్చండి సో ఇది ఇవాళ మన వీడియో ఇది ఇవాళ మన వీడియో ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసామో అలానే లైనింగ్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో దీని స్టిచ్చింగ్ వచ్చేసి మనం రేపటి వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ